प्रयाणमें कल प्रयाण मोदी वा मध्य दिखेवा ना बिडल तो सह गम्य प्रयाण चाव तप इंको स्टेशन डॉक्टर बाबू डिप्रेशन लिखावा नीक चपटा आलोचा का मंगा तैयारे चपक तप ले इलागे एचुटे पिल की तेजे तटको लेकिन वाला तटकारा चूड़ देन मंटे का जब चेस मंदे वैद्यं का धैर्य का उड़ा मुख्यमंत्री गुर्तु नी वैद्य चा ने दिगल पड़को भयपड़को क्षण नाकाल लेदा भुज मेद चये ओदर्चाल लेदा अदेन ले आलोचि कले कदा दाक भयपड़ते प्रशा का पड़को लेक्यम नच्ची तूर कंपते मर्चिपा मंद कड़क नशि का अय्यो ना बिड ना बतिन ना बिड नोषा अय्यो इधर चौद्य तंड्री अर्धरा दाने बेतकाने अर्धरा ना कूतर एक् दाचुक नीड ले तोड़ लेत रूपाई ले मल्ली वेली नेकोच्चन पीड़क निजमे ने चचेदा दाने तलचुकू एड़वाली अय्यो आगवय्या ना माट विन अदेडी पो अल्लू बतकतूने कदाकोचेस्ता पिच्चिमोहन पिल चूड़क उड़लेद्या मनस मार्चकनी तिगे दिग्ल पड़कय्या दिग्ल पड़को भयपड़को रैला कुर्चो ने विन नापद प्रयत्न चेयक इंट उ ना वल्ल का వెదుగుతూ ఉంటేనైనా దొరుకుతుందన్న ధైర్యం ఉంటుంది లేకపోతే ఏమైపోయిందోనన్న భయమే నన్ను వెంటాడుతుంది నా బిడ్డ కోసం నేను ఆ మాత్రం వెతకలేనా ఇంతకు ముందు వెళ్లిపోతే రెండు రాష్ట్రాలు గాలించి నా బిడ్డను పట్టుకోలేదా ఇప్పుడు మాత్రం వెతకడానికి ఆలోచించడం దేనికి వెళ్తాను బయలుదేరుతాను ఈ నెల జీతం మొత్తం డ్రా చేసుకుంటూ అన్ని ఊళ్ళో తిరుగుతాను అయ్యో ఆగవయ్యా ఓ ఎగేసుకుని పోతా పోతా అంటావు సముద్రంలో పడ్డ నల్లపూసని ఎక్కడని వెతుకుతావయ్యా ఇంతకు ముందేదో దొరికిందని ఇప్పుడు కూడా దొరుకుతుందన్న గ్యారెంటీ ఏంటి ఈసారి ఇంకెంత దూరం వెళ్ళిందో
ఏ మారుమూల తలదాచుకోవడానికి వెళ్ళిందో ఎన్ని రోజులు తిరుగుతావయ్యా అసలు ఎండకాలం ఎండలు మండిపోతున్నాయి బయట అసలు ఈ రోజులు బాగాలేదు నీ ఆరోగ్యం అంతంత మాత్రమేనయ్యా నీకేదనైతే నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఎలా బ్రతుకుతాననుకున్నావు నీ కూతురు కోసం కావాలంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టైనా కోడల్ని వెతికి పట్టుకుంటుంది వాళ్ళ అత్తగారు ఉండు ఇలా కూర్చో కూర్చోవయ్యా కూర్చో దాన్ని నేను ఏడవడానికే కన్నాను ఇంకా ఎందుకు దాని గురించి ఏడుస్తావు చెప్పు పడుకోవయ్యా నాకు నిద్ర రాదు భాగ్యం ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుందయ్యా నేనుంటే ఏంటి పోతే ఏంటి మరి నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను నేనేమైపోవాలయ్యా ఏడ్చినట్టే ఉంది పడుకోవయ్యా నువ్వు పడుకో నువ్వు తెల్లవారులు ఇలాగే కూర్చుంటావా నా కర్మ ఎవరికి దీపకి ఎన్నిసార్లు చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు కదా ఈ టైంలో చేస్తే నీకేమైందో నన్న భయంతోనైనా లిఫ్ట్ చేస్తుంది కదయ్యా ఏదైనా అయిందేమో మా పెళ్లి చేస్తుందేమో ఆగు నన్ను మాట్లాడి హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు డాక్టర్ బాబు మీ పెళ్లి ఈ టైంలో మా పెళ్లి హలో ఏవయ్యా ఏదో మొగగొంతు వినిపిస్తుందయ్యా రేపు నెంబరే కదా మాట్లాడు హలో హలో ఎవరు నేను కార్తిక్ బాబు డాక్టర్ బాబు మీరా మీ నాన్న బానే ఉన్నారు ఆయనే మాట్లాడుతున్నారు మరి ఇంత రాత్రి నేను కనుక్కుంటాను బాబు మీరు ఎక్కడున్నారు దీప దొరికిందా ఈ ఫోన్ దీపదే కదా బాబు మీతో ఉందా అవునండి ఈ ఫోన్ దీపదే దీప నాతో కాదు కాదు నేనే దీపతో ఉన్నాను దీప క్షేమంగా ఉంది కదా నేనున్నాను కదా మీరేం దిగులు పడకండి దీప కనపడడం లేదని తెలిసినప్పటి నుంచి మనసు మనసులో లేదు బాబు ఇలా ఇవ్వయ్యా వచ్చిన దగ్గర నుంచి తాగుతూనే ఉన్నాడు బాబు నాకేదో పీడకలు వచ్చిందని లేచి ఈ రాత్రి పూట దాన్ని వెతుకుతానని బయలుదేరాడు అరగంట సేపు బతిమాలితే గాని ఆగలేదు పిచ్చి పట్టినట్టే ప్రవర్తించాడు అందుకే భయం వేసి ఈ టైంలో ఫోన్ చేయాల్సి వచ్చింది బాబు దాంతో మాట్లాడిస్తే గాని మనిషి అయ్యాలే లేడని చేశాను ఇదిగోండి బాబు ఆయనకి ఇస్తాను మాట్లాడండి హలో చెప్పండి నా బిడ్డ ఎలా ఉంది బాబు దానికి ఏమన్నా అయ్యిందేమోనని చాలా భయపడ్డాను లేదు లేదు మీ అమ్మాయి క్షేమంగానే ఉంది శ్రీరామ్ నగర్ బస్తీలో ఇదివరకు ఉన్న ఇంట్లోనే ఉంది ఒక్కసారి తన గొంతు వినాలనుందా ఇస్తాను ఉండండి మీ నాన్నకి నీతో మాట్లాడాలని ఉందండి బాగున్నానని చెప్పు నాన్న అమ్మా ఏ నాన్న భయపడ్డానమ్మా దొరకను అనుకున్నావా దగా పడ్డావు కదమ్మా
దేవుడే కాదు ఆ దేవుడు నన్ను దగ్గర చేసాడు కష్టాలు కొడి తెచ్చుకోవడం ఎందుకమ్మా నీకు అంత కష్టంగా అనిపిస్తే నీ కోసం నీ పుట్టిల్లు ఎప్పుడు ఉంటుందని చెప్పాను కదమ్మా మన ఇంటికి రాకూడదా అందరికీ భారంగా ఉండకూడదని ఇక్కడికి వచ్చాను నాన్న అలా అనుకమ్మా సరే ఈ రాత్రికి ఇవన్నీ ఎందుకని ప్రశాంతంగా పడుకో ఇక్కడి నుంచి నాకంత ప్రశాంతత నాన్న చాలా సంతోషం తల్లి నువ్వు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండటమే నాకు కావాలి నువ్వు కనపడడం లేదని తెలిసినప్పటి నుంచి గుండెల్లో మంటగా ఉందమ్మా మొత్తానికే కనపడకుండా పోతున్నాను నాన్న అప్పుడేమైపోతాం నిన్నెవరో దారుస్తాను నాన్న నేను ఏడవమని ఫోన్ ఇవ్వలేదు ఆయన ఏడు పాపమని చెప్తావని ఇచ్చాను ప్రశాంతంగా పడుకున్నాను డాక్టర్ బాబు నాతోనే ఉన్నారు ఇంక నాకేం భయం నీకేం భయం ఇంకా ఎక్కడికి వెళ్ళాలి నాన్న కాలం మీ అందరికీ కనిపిస్తూనే ఉంటాను పడుకోమ్మా ఇప్పుడు నేను నిజంగా నిద్రపోతాను నువ్వు కూడా నిద్రపో డాక్టర్ బాబు నీతోనే ఉన్నాడు కదా ఏ కళలు కళ్ళలు లేని నిద్రపోవాలి అవునానా అలాంటి నిద్ర వస్తుంది ఉంటానమ్మా మంచిది నాన్న సాయంత్రం మీ నాన్న దారిలో కనపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎంతైనా నీ కన్న తండ్రి కదా కూతురు కనపడలేదన్న దుఃఖంతో ఏదో అన్నారులే అని నేనే ఓపిక పట్టాను ఇప్పటిదాకా నీకోసమే తల్లడిల్లిపోయినట్టున్నారు మా నాన్న ఏమైపోతాడు నాకు చాలా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి అవి తీరకుండానే పోతున్నాను దీపా నీకేం కాదని చెప్పాను నా మీద మీకు చాలి కాకుండా ప్రేమ ఉన్నట్టయితే బాగుండేది కార్తీక్